ఇక హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మణికొండలోని పంచవటి కాలనీ నీట మునిగింది. రోడ్ నెంబర్ 10 లోని పలు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. దీంతో పబ్లిక్ బయటకు రాకుండా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడిన ప్రతిసారి ఇదే సమస్య అంటున్నారు పబ్లిక్. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. గత వారం రోజులుగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో వర్షాలు పడతా ఉన్నాయి. హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం పడ్డా లోతట్టు ప్రాంతాలన్నీ మొత్తం నీళ్లతో మునిగిపోతా ఉంటాయి. సో ప్రస్తుతం మనం మణికొండ ఏరియాలో ఉన్నాం, పంచవటి కాలనీ ఏరియా అంటారు దీన్ని. సో ఇక్కడ ఒకసారి చూస్తే మనకు రాత్రి కంటిన్యూగా కురిసిన వర్షంతో పాటు అంతకంటే ముందు నుంచి కూడా వరుసగా వర్షాలు పడతా ఉన్నాయి. సో ఒక్కసారి ఈ ఏరియా చూస్తే మనకు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మొత్తం వాగుల్లా తలపేస్తూ ఉన్నాయి. ఇక్కడ మోకాళ్ళ కంటే పై ఎత్తు నుంచి ఇక్కడ నుంచి నీళ్లు పోతా ఉన్నాయి. దీని పక్కనే మూసీకి సంబంధించింది కాలువ ఉంటుంది, ఆ కాలువ పక్కనే రోడ్ ఉంటుంది. ఆ కాలువ నుంచి మొత్తం నీళ్లు ఓవర్ఫ్లో అయ్యి మొత్తం బయటకు వస్తున్నాయి. ఆ బయటికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు మొత్తం అక్కడ ఎవరైతే నివసిస్తారో వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేని సిచ్యువేషన్ మనకు ఇక్కడ కనబడతా ఉన్నది. ఒకసారి ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ లోపలికి కొన్ని కాలనీలు ఉంటాయి, తర్వాత ఇటు స్ట్రెయిట్గా మరికొన్ని కాలనీలు ఉంటాయి. ఇక్కడ కొన్ని అపార్ట్మెంట్కి సంబంధించిన నిర్మాణాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. సో ఈ ఏరియాలంతా కూడా దాదాపు 1000 నుంచి 2000 మంది వరకు ఇక్కడ నివాసం ఉంటారు. వీళ్ళందరూ కూడా బయటికి రాలేని సిచ్యువేషన్ అయితే మనకు ఈ ఏరియాలో కనబడతా ఉన్నది. బయటికి రావాలన్నా లోపలికి పోవాలన్నా మొత్తం నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఆ నడుచుకుంటూ వెళ్లాలంటే మోకాళ్ళ కంటే పైన ఎత్తు నీళ్లున్నాయి. ఆ నీళ్ళల్లో మొత్తం డ్రైనేజ్ వాటర్ కూడా చాలా దీంట్లో కలిసి పోతా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల అనారోగ్య పడే సిచ్యువేషన్ కూడా మనకు ఈ ఏరియాలో కనబడతా ఉన్నది. ఒక్కసారి చూద్దాం అంటే ఇది ఎక్కడెక్కడ ఉన్నది, ఇక్కడ లోపల ఎంతమంది నివసిస్తున్నారో ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కూడా మనం వెళ్ళాలన్నా ఇక్కడ వెళ్ళలేని సిచ్యువేషన్ కూడా మనకు కనబడతా ఉన్నది. ఒకసారి మనం లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ జేసీబీ ఉంది, ఆ జేసీబీ నుంచే లోపలికి వెళ్ళాలి. కాలనీ వాసులు అందరూ కూడా బయటికి రావాలన్నా ఈ జేసీబీలో నుంచే బయటికి రావాలి. లోపలికి వెళ్ళాలన్నా దీన్నే వాడాలి, బయటికి రావాలన్నా ఈ జేసీబీ నుంచే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇక మనం వెళ్ళాలన్నా ఈ జేసీబీలోనే లోపలికి వెళ్ళాలి. ఒకసారి వెళ్ళి అక్కడ ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మనం లోపలికి వెళ్ళాలన్నా మళ్ళీ మనం కూడా ఈ జేసీబీ ఎక్కే లోపలికి వెళ్ళాలి. ఒకసారి ఈ జేసీబీలు ఎక్కి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేదు, మొత్తం మోకాళ్ళ కంటే పైలోతు నీళ్లు ఉంటాయి. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్న సిచ్యువేషన్ మనకు కనబడతా ఉన్నది. ఈ కాలనీలో ఉన్నటువంటి ఆ లాస్ట్ వరకు కూడా మనకు ఎక్కడ చూసినా ఈ వాటరే కనబడుతుంది. ఇక రాత్రి కంటిన్యూగా వర్షం పడ్డది కాబట్టి ఈ ఫ్లో మరింత పెరిగింది. ఇక వారం 10 రోజులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఈ ఇబ్బందులు తప్పవు. ఈ డ్రైనేజ్ వాటర్ నుంచే బయటికి వెళ్ళాలే సిచ్యువేషన్ ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక మనతో పాటు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. మరి ఎప్పటి నుంచి ఉంది ఇది, ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉన్నదో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ మీరు ఇక్కడనే ఉంటారా? ఇక్కడేనండి, కార్నర్లో ఉన్న బిల్డింగ్లో ఉంటాను. ఇది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి డిస్కషన్ జరుగుతుంది. సో అంతకుముందు ఇక్కడ పంచవతి కాలనీలో ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఈ రిటైనింగ్ వాల్ అనేది కట్టినారు. దాని తర్వాత ఇక్కడిది కూడా ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే ఒక 6 మంత్స్ పడుతుందని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఇక్కడ ఇటు సైడ్ రిటర్నింగ్ వాల్ అనేది ఏం పెట్టలేదు. ఓన్లీ స్టార్టింగ్లో అక్కడ చూస్తే మీకు కనబడుతుంది, అక్కడ స్టార్టింగ్లో కట్టినారు, బట్ ఇది మొత్తం కంప్లీట్ చేయలేదు. ఇది లాస్ట్ ఒక 11 మంత్స్ బ్యాక్ వాళ్ళు వచ్చి వాళ్ళకి చాలాసార్లు కంప్లైంట్ చేస్తాం కాలనీలో ఉన్న వాళ్ళమంతా. ఇక్కడున్న అపార్ట్మెంట్లు అన్నీ కొంచెం హైట్కే ఉన్నాయి, బట్ అక్కడ చివరిలో ఉన్న అపార్ట్మెంట్ అయితే 2 కిందికి ఉన్నాయి, డౌన్లో ఉన్నాయి. మాకన్నా ఎక్కువ చివరి ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. వాళ్ళు చాలాసార్లు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి ఇన్ఫామ్ చేసినారు, కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. సో రీసెంట్ ఒక ఏప్రిల్లో వాళ్ళు వచ్చేసి శాంక్షన్ అయిపోయింది, 14 crores ఏమో దీనికి శాంక్షన్ అయిపోయింది, మేము చేసేస్తామని చెప్పేసి అన్నారు. బట్ దాన్ని స్టార్ట్ చేస్తాము, వర్క్ స్టార్ట్ చేస్తాము వర్షాలు రాకముందే అన్నారు, బట్ ఇంతవరకు ఏ డిసిషన్ తీసుకుంది లేదు. యాక్చువల్గా అక్కడ పైన చూస్తే మీకు మల్కమ్ చెరు వెనకాల సైడ్ ఉన్న నాలా ఒకటి ఉంది, అది 14 crores పెట్టేదో చేశారు. అది యాక్చువల్గా అది నాలా, దానికి 14 crores పెట్టి నాలా చేశారు. బట్ అటు సైడ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వాడిని కబ్జా చేసుకొని ఆ జాగా అంతా ఎండాకాలంలోనే వచ్చేసి, ఎండాకాలంలో మేము చాలాసార్లు వెళ్ళి రిపోర్ట్ చేసినాం ముందే ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి. బట్ వీళ్ళు ఓన్లీ మున్సిపాలిటీ వాళ్ళు ఓన్లీ వర్షం పడినప్పుడు వచ్చే హడావిడి చేస్తారు తప్పించి, ఎండాకాలంలో దీనికి ముందే సొల్యూషన్ ఇచ్చుకుంటే ప్రాపర్గా మనకి ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండేది. ఇట్లా మరి ఇట్లా దీనిలో నుంచి పోతుంటారు బయటకు వెళ్ళాలంటే మరి ఇట్లా? ఆల్రెడీ ఒక కార్ బయట పెట్టాం, కార్ అంతా ఖరాబ్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది కదా ఆ కార్ అంతా. ఇక మేము ఎప్పుడు పోవాలనుకున్నా కూడా వాటర్ ఇట్లనే ఉంటుంది. దీనికి చాలాసార్లు మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చాం, కానీ వాళ్ళు వచ్చి మోటార్లు పెట్టి తోడేస్తారు, మళ్ళీ సేమ్ పరిస్థితి ఇదే.
ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఉన్నది ఇక్కడ? ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి ఉంది. వీళ్ళు తోడేస్తున్నారు చేస్తున్నారు, మళ్ళీ వాటర్ వచ్చే వస్తూనే ఉన్నాయి, కానీ 1 వీక్ 10 డేస్ నుంచి సేమ్ పరిస్థితి మాది. అది ఎప్పుడు వర్షం వచ్చినా ఇటు వరదలాగా వస్తూనే ఉంటుంది. దాని సొల్యూషన్ అంటే ఏం తెలవట్లేదు, మరి చేస్తారో లేదు కూడా తెలియదు. వాళ్ళు పంచాయతీ వాళ్ళు వచ్చి తోడతాం తప్ప లేకపోతే ఏం లేదు. అదే సార్, ఇప్పుడు బిల్డింగ్లో బాగా ఫుల్ అయితే కనుక బిల్డింగ్లో కూడా వచ్చేస్తుంది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది ఈ మధ్యలో వచ్చింది కాదు, కంటిన్యూగా ఇక్కడ ప్రతి వర్షాకాలము ఇక్కడ ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అయితే ఉన్నది. సో ఇప్పటికైనా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వెతికి ప్రభుత్వం ఇక్కడ నుంచి నీళ్లు ఈ పూర్తి స్థాయిలో నీళ్లు రాకుండా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వినోత్, యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.